హాయ్ అండి వెల్కమ్ టు పద్మ కిచెన్ లాగ్స్ అండి ఈరోజు నేను సోరకాయ కర్రీ చేస్తున్నానండి ఈ కర్రీ మనకు లంచ్ బాక్స్లోకి చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చండి మార్నింగ్ పిల్లలకు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ కర్రీ చేసి పెట్టండి చాలా బాగుంటుంది ఈ కర్రీ చపాతీలోకి అయినా కానీ చాలా బాగుంటుందండి దీనికి ముందుగా ఒక పది పదిహేను పచ్చిమిర్చిని ఇలా గ్రైండ్ చేసుకోవాలండి ఇందులో పచ్చిమిరపకాయల కారమే వేసుకోవాలి పొడి కారం వేసుకోవద్దు ఇలా వేసుకుంటేనే కర్రీ చాలా బాగుంటుందండి ఇలా ఇది గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక సోరకాయ తీసుకొని మనం దానికి పైన ఉన్న చెక్కుడంతా తీసేసుకోవాలండి చెక్కుడంతా తీసేసుకొని దానికి మధ్యలో పాటు కూడా ఉంటుంది కదండి వైట్గా ఆ పాటును కూడా తీసేసుకొని ఇలా ముక్కల్లాగా కట్ చేసుకోవాలి మధ్యలో ఇత్తులు ఉంటాయి చూడండి ఆ పాటును తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్నాక ఇలా కట్ చేసుకొని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వన్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలండి తాలింపుకి అలాగే హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి పచ్చిమిర్చి పేస్ట్ని దాన్ని ఇందులో వేసేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాక ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో మనము ఆనియన్ వేసుకోవాలండి ఆనియన్స్ ఎక్కువ వేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి ఇది ఇలా ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేయించుకోండి ఇది కూడా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫస్ట్ వాసన పోయే వరకు వేయించుకొని తర్వాత ఇందులో పసుపు కరివేపాకు వేసి ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న సోరకాయ ముక్కలు ఉన్నాయి కదండి వాటిని ఇందులో వేసేసుకోవాలి ఇలా సొరకాయ అంతా వేసుకున్నాక ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఇది మనకు తొందరగా ఉడికిపోతుందండి సొరకాయ ఎక్కువ టైం పట్టదు చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది ఇలా మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇందులో మనము సాల్ట్ వేసుకోవాలి మీరు రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి ఇలా సాల్ట్ వేసుకున్నాక మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో ఒక రెండు టమాటాలని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి అలాగే కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని మొత్తం బాగా కలుపుకొని ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలండి మనకు సొరకాయ ముక్క మెత్తపడ్డది లేని చూసుకొని ఉడికించుకోవాలండి చూడండి కొంచెం మెత్తపడ్డది కదా తొందరగానే ఉడికిపోతుందండి ఇది ఇంకా కొంచెం ఉడకాలండి ముక్క అనేది అందుకోసం మళ్ళీ మూత పెట్టి మరొక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోండి చూడండి ముక్కంత మెత్త పడిపోయింది కదా మనకు కలర్ చేంజ్ అయింది కనబడుతుంది కదా ఇంతేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు కర్రీ మీక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ అండి